Hi friends, welcome to Jahnavi Gardens and Food. Please subscribe my channel. ఈ మొక్కను చూడగానే తక్కువ గుర్తుపడతారు మన తెలుగు వాళ్ళు. ప్రతి ఇంటి వాకిట్లో ఈ మొక్క కనిపిస్తుంది. ఇది మనం మామూలు పువ్వులే అనుకుంటాం, కానీ చాలా ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. కానీ దీన్ని మాత్రం పూజకు వాడరు, అందుకే దీన్ని ఎక్కువగా పెంచరు. క్యాన్సర్, షుగర్, బీపీ ఉన్నవారికి దేవుడిచ్చిన వరం ఈ మొక్క. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఈ మొక్క కనిపిస్తుంది. రోజు చూస్తున్నాం, దీనిలో ఏముందిలే అనుకోవద్దు. నోటిలోని అల్సర్ను తగ్గిస్తుంది. తలనొప్పి, ఆస్మా, ఇన్ఫెక్షన్ తగ్గించే మందులలో ఈ మొక్కను వాడతారు. విషకీటకాలు కుట్టినప్పుడు ఈ ఆకుతో తగ్గించవచ్చు. ఈ మొక్కలో వేరు నుండి పువ్వు వరకు సమూలంగా ఉపయోగపడుతుంది. హిందీలో ఈ మొక్కను సదాబహార్ అంటారు, ఎందుకంటే ఎప్పుడూ పువ్వులు పూస్తుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్కు చాలా చక్కగా పనిచేస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ మూలిక చాలా చక్కగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ మూలిక యొక్క వేరుతో కషాయం చేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ మొక్క 365 రోజులు పువ్వులు పూస్తుంది. ఎర్రగా గులాబీ కలర్లో 2 రకాల పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుకు 5 రెక్కలు ఉంటాయి. పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ఈ పువ్వులు 5 రెక్కలతో వెనుక ముందు భాగం చాలా అందంగా నందివర్ధనం పోలి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.